Nalgonda Jilla, Damarcherla, Girijana Balikala, Gurukula Patasalalo, Adhikarula Nirlakshyam Konasagutune Undi. Food poison to 58 mandi Vidyarthulu Aspatri Palayaru. Aa Ghatana Nunchi Terukokamunde Maro Ghatana Jaragadamto, Patasalalo, Pillalu, Vari Tallidandrulu, Bayandolanaku Gurautunnaru. వివరాల్లోకి వెళ్తే మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో గల దామరచర్ల మండల కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో రాత్రి ఎలుకలు కలకలం సృష్టించాయి. నిద్రపోతున్న ఐదుగురు విద్యార్థుల కాళ్లు చేతి వేళ్లను ఎలుకలు కొరకడంతో రాత్రి వేళ భయాందోళనకు గురయ్యారు. ఎలుకల దాడిలో గాయాల పాలైన విద్యార్థులను చికిత్స నిమిత్తం పాఠశాల సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. 2 రోజుల క్రితం ఇదే పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మరొక ముందే తాజాగా మరో ఘటన జరగడంతో పాఠశాల నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురుకుల పాఠశాలలో అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల నిర్వహణతో పాటు విద్యార్థుల జీవితాలతో చలగాటం ఆడుతున్న పాఠశాల సిబ్బందిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మ్యారేజ్ ఫిక్స్ అయింది కాబట్టి దానికోసమని వెళ్ళాను. అది కూడా నేను సార్ పర్మిషన్ అడిగే వెళ్ళాను. వెళ్ళి కాకపోతే ఇన్సిడెంట్ ఇలా అయిందని వెంటనే నేను నేను ఈవినింగ్కి వచ్చేసాను. వచ్చేసి ఇక్కడ మళ్ళీ నేను రాకముందే పిల్లలు ఇక్కడ మళ్ళీ సిక్ అయ్యేసరికి పిల్లల్ని మళ్ళీ పంపించేసి మళ్ళీ నైట్ వెళ్ళాను. నేను నైట్ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి పిల్లలందరినీ విజిట్ చేసి అలాగే జ్యోతి హాస్పిటల్లో కూడా ఒక పాపకు ఆస్తమా ఉందని అంటే మళ్ళీ ఆ పాపను చూసి రిటర్న్ వచ్చాను సార్. ఇది యాక్చువల్ జరిగింది. అండ్ ఈరోజు కూడా మనకు ఏంటి రైస్ అనేది చేంజ్ అయింది సార్. 58 క్వింటల్స్ మేము రిటర్న్ చేసాము. అండ్ మనకు వచ్చేసిన మా రైస్ మాకు వచ్చింది సార్. ఇప్పుడు అంటే ఇప్పుడు మళ్ళీ వండి చూడాలి అది ఎట్లుంది, ఇప్పుడు వచ్చిన రైస్ ఎలా ఉందో అంతే సార్. ఎలకల దాడి అంటే ఇది నా దృష్టికి అయితే నిన్న నైట్ అనేది యాక్చువల్గా మాకు 2 మంత్స్ 3 మంత్స్ బ్యాక్ అయితే ప్రాబ్లం ఉండే సార్. ర్యాడ్ ప్యాడ్స్ పెట్టించాను, దాని తర్వాత ఇన్షియల్ తర్వాత ర్యాడ్ బోన్స్ పెట్టించాను, నెక్స్ట్ గడ్డి మందు చుట్టూ కట్టించాను. ఇనిషియల్గా ఏం చేసాను అంటే న్యాచురల్గా చేసే ఏవైతే చేయాలో అవన్నీ చేశాను సార్. మరి రిస్క్ చేసి మరి మాత్రం మేము ఎలకల మందు అయితే మేము పెట్టలేము. దామర్చర్లలోని గిరిజన బాలికల పాఠశాల మాకు తెలిసిన ప్రాథమిక సమాచారం ఏం జరిగిందని అంటే ఫుడ్ పాయిజన్ జరిగినట్లు పిల్లలందరూ కూడా వామిటింగ్స్ అండ్ కొంతమంది ఒక 25-29 స్టూడెంట్స్ వచ్చేసి వాళ్ళు కొంత స్టమక్ పెయిన్ తోటి అండ్ వామిటింగ్స్ తోటి బాధపడుతున్నట్టు మాకు తెలిసింది. తెలియగానే మేము హుటాహుటిన వచ్చాము. ఇక్కడ చూస్తే వాడు ప్రిన్సిపల్ గారిని అండ్ అక్కడ హాస్టల్ వార్డ్ని వాళ్ళని విచారిస్తే వాళ్ళు ఏమంటున్నారు అని అంటే పిల్లలు కూడా అందరూ ఒకే రకమైనటువంటి ఆహార పదార్థాన్ని కన్జ్యూమ్ చేయడం జరిగింది. మరి అందరూ కూడా సిక్కేం కాలేదు, దాంట్లో కొంతమంది పిల్లలు మాత్రమే ఒక 22-29 మెంబర్స్ మాత్రమే సిక్ అయ్యారు. వాళ్ళు కూడా అంటే ఏంటి అని అంటే ప్రాథమికంగా వాళ్ళు వామిటింగ్స్ అండ్ కడుపు నొప్పితోటి స్టమక్ పెయిన్ తోటి బాధపడుతున్నట్లు వాళ్ళ మా నోటీస్కి వచ్చింది. వీళ్ళని అందరినీ కూడా ఇమీడియట్లీ ఇక్కడ ఏదైతే మన ఏరియా హాస్పిటల్కి వాళ్ళని షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళకు ఇప్పుడైతే 25 మంది పిల్లలు కూడా స్టూడెంట్స్ కూడా అందరూ కూడా క్షేమంగానే ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత గిరిజనుల మీద సత్యతల్లి ప్రేమ చూపిస్తా ఉన్నది. ఇప్పటికే ఇంత ఇబ్బంది జరిగినా కూడా ప్రభుత్వ అధికారులు ప్రిన్సిపాల్ మీద కానీ ఎటువంటి ఎవరి మీద కూడా చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయాలి, దాంతోపాటుగా ప్రిన్సిపాల్ని కాపాడాలని అనుకుంటున్న ప్రతి ఒక్క అధికారిని సస్పెండ్ పెట్టేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాం. అయితే మనకి 16 తారీఖు నైట్ ఏదైతే ఫుడ్ పాయిజన్ అని చెప్పేసి పిల్లలు వచ్చారో ఆ రోజు మనం 6 రోజుని రిఫర్ చేయడం జరిగింది. 20 మెంబర్స్కి ట్రీట్మెంట్ ఇచ్చాము. తర్వాత నిన్న ఉదయం 17 మంది మన హాస్పిటల్కి వచ్చారు, చికిత్స చేసి వాళ్ళని రిఫర్ చేశాము ఏ హాస్పిటల్కి. అదేవిధంగా రాత్రి కూడా మనకి ఒక 9 కేసులు నమోదైనాయి, వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఇచ్చాము. తర్వాత ఈరోజు క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ అవుట్ బ్రేక్ వల్ల కేసెస్ పెరుగుతున్నాయన్న ఉద్దేశంతో మా డిఎంహెచ్ఓ గారి ఆదేశాల మేరకు మరియు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఇక్కడికి వచ్చేసి ఆర్గనైజ్ చేశాము. దీంట్లో మనం పొద్దు నుంచి ఇప్పటి వరకు ఒక 30 మెంబర్స్ పిల్లల్ని చూడటం జరిగింది. 30 మెంబర్స్ పిల్లలు మామూలుగా స్వల్ప కంప్లైంట్స్, జనరల్ వీక్నెస్, ఫీవర్,
తర్వాత లెగ్ పెయిన్స్ ఇవి రిలేటెడ్ గా అంటే ఆ ఫుడ్ కి సంబంధించిన విషయాలు కాకుండా జనరల్ కంప్లైంట్స్ చెప్పడం జరిగింది. నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది కాబట్టి దానికోసం అని వెళ్ళాను. అది